వెల్కమ్ టు టిఎఫ్సి ఫిలిం న్యూస్. తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా అభిమానులు పిలుచుకుంటున్న మెగా హీరో అల్లు అర్జున్, అతను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకోవటం, పాత్రలో వేరియేషన్స్ చూపించటంలో టాలీవుడ్ లో అల్లు అర్జున్ బెస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ చివరిగా వకంద వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమా ద్వారా ఆడియన్స్ ని అలరించారు. ఈ సినిమా కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్న ప్రేక్షకులు మాత్రం కనెక్ట్ కాలేకపోయారు. డీజే సినిమా విషయంలో కూడా అల్లు అర్జున్ ఇలాంటి అనుభవమే ఎదురైంది. సినిమాలో తన పాత్ర వరకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయినా కంటెంట్ తేలిపోవడం సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు. దీంతో ఈసారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు లింగుస్వామి చెప్పిన కథని, అలాగే విక్రమ్ కే కుమార్ కథ కూడా అల్లు అర్జున్ విన్నట్లు సమాచారం. ఇందులో విక్రమ్ కే కుమార్ కథకి అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లు టాక్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ కూడా మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారని సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ విక్రమ్ కే కుమార్ సినిమాకి కూడా బ్రేక్ ఇచ్చి మళ్ళా కొత్త కథల వైపు ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈసారి రెగ్యులర్ జోనర్లో కాకుండా కంటెంట్ పరంగా స్ట్రాంగ్ పాయింట్తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయాలని భావిస్తున్న బన్నీ అలాంటి కథ కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కొత్త దర్శకుడు చెప్పే కథల్ని కూడా వింటున్నట్టు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పిన బన్నీ సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమా ఎప్పుడొస్తుందని అభిమానులు అడగడంతో కొంతకాలం వెయిట్ చేయాలని, సరైన కథ కోసం చూస్తున్నా అని, అది పూర్తి స్థాయిలో కన్ఫామ్ అయ్యేసరికి కొంత సమయం పడుతుంది అని బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి విక్రమ్ కే కుమార్ సినిమాని అల్లు అర్జున్ పక్కన పెట్టి కొత్త కథలు వినే పనిలో ఉన్నారని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ తన సినిమాని ఎప్పుడు ఎవరితో ప్రకటిస్తారు అనే విషయం తెలియాలంటే అతను చెప్పిన ప్రకారమే కొంత సమయం వేచి చూడక తప్పదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూడాలనుకుంటే టిఎఫ్సి ఫిలిం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.